ओके స్క్రీన్ మీ అందరికి షేర్ అయింది అనుకుంటా ఓకే డన్ సో కమింగ్ టు డేటా ట్యాబ్ ఈ రోజు మనం డేటా ట్యాబ్ నేర్చుకుందామండి మీకు ఇక్కడ డేటా ట్యాబ్ లో ఏదైతే అవసరం ఉంటాదో ఓకేనా మీకు అవసరం ఉండేవన్నీ కూడా నేను ఈ రోజు డిస్కస్ చేయబోతున్నా ఇప్పటివరకు మనం హోమ్ ట్యాబ్ ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్ ఫార్ములా ఇవన్నీ నేర్చుకున్నాం కదా సో ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి మనకి డేటా ట్యాబ్ ఏంటంటే ఎక్స్టర్నల్ కనెక్షన్స్ ని అంటే ఎక్స్టర్నల్ గా ఉండే డేటాని ఇందులోకి ఎలా మనం తీసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎక్స్టర్నల్ డేటా ఉంది ఆ ఎక్స్టర్నల్ డేటాని మనం ఎక్సెల్ లోకి ఎలా డంప్ చేయాలి అనే దాని గురించి ఈ రోజు మనం టాపిక్ నేర్చుకుందాం దానిలో ఏంటంటే ఫస్ట్ గెట్ ఎక్స్టర్నల్ డేటా అని ఉంటదండి సో కమింగ్ టు గెట్ ఎక్స్టర్నల్ డేటా మీన్స్ అక్కడ మీకు ద నేమ్ ఆ నేమ్ మనం చూస్తేనే అర్థమైపోతుంది గెట్ ఎక్స్టర్నల్ డేటా దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ ఎక్స్టర్నల్ డేటా మీన్స్ అదర్ దాన్ ఎక్సెల్ ఏదైనా ఉండేదాన్ని దీనిలోకి తీసుకుంటున్నాం అండి సో అక్కడ కింద చూడండి ఏముంది ఫ్రమ్ యాక్సెస్ ఫ్రమ్ వెబ్ ఫ్రమ్ టెక్స్ట్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ దట్ మీన్స్ ఇక్కడ మనం యాక్సెస్ నుండి డేటాను తీసుకోవచ్చు లేకపోతే ఫ్రమ్ వెబ్ నుండి డేటా తీసుకోవచ్చు లేకపోతే ఫ్రమ్ టెక్స్ట్ నుండి డేటా తీసుకోవచ్చు ఫ్రమ్ అదర్ సోర్సెస్ చూడండి ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఫ్రమ్ అనాలిసిస్ సర్వీసెస్ ఫ్రమ్ ఓ డేటా డేటా ఫీడ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ ఉంటాయి వాటన్నిటిని ఇందులో మనం డంప్ చేయొచ్చు సో అందులో మనకు మెయిన్ గా మనం టాపిక్ ఏంటంటే ఫ్రమ్ టెక్స్ట్ తీసుకుందాం ఓకేనా మీకు యాక్సెస్ అవ్వలేదు ఇవన్నీ ఇప్పుడు ఏవి అవసరం లేదు ఓన్లీ మనకి ఫ్రమ్ టెక్స్ట్ ఓకే సో ఫ్రమ్ టెక్స్ట్ ని తీసుకుందాం ఎలా టెక్స్ట్ ని తీసుకోవాలి అనే దాని గురించి మనం ముందు డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ మనం టెక్స్ట్ ని డేటా తీసుకోవాలనుకుంటే మనం ఏదైనా ఒకటి ఆల్రెడీ డేటా క్రియేట్ చేసి ఉంచుకోవాలి కదా అప్పుడే కదా మనం డేటాను తీసుకోగలం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్క్రీన్ మినిమైజ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఐ హోప్ నా జస్ట్ మినిట్ నా స్క్రీన్ షేర్ ఇస్తాను అందరికి సో ఇప్పుడు నా స్క్రీన్ మీకు షేర్ లో ఉంది కదా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక డేటా తీసుకుంటానండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉంది ఇక్కడ ఏపీఎస్ఎస్డిసి ఏపీఎన్ఆర్టీ అనే ఫైల్ ఉంది అది నేను ఓపెన్ చేస్తాను నోట్ ప్యాడ్ ఫైల్ అండి ఆ నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేస్తాను చూడండి ఆ ఫైల్లో ఏమున్నాయి కొన్ని నేమ్స్ నేను ఎంటర్ చేశాను ప్రవీణ్ రవి శంకర్ శర్మ బాబు భార్గవ్ భరణి శ్రీను సో కొన్ని నేమ్స్ అనేవి ఎంటర్ చేసుకున్నాను ఈ నేమ్స్ అన్నిటినీ ఏంటి నోట్ ప్యాడ్ ఇది మనకు తెలుసు కదా నోట్ ప్యాడ్ సో నోట్ ప్యాడ్ లో ఎంటర్ చేశాను ఇప్పుడు నేను ఇది మినిమైజ్ చేస్తాను మినిమైజ్ చేసి యాజ్ యూజువల్ గా ఎక్సెల్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎక్సెల్లో ఏం చేస్తానంటే గెట్ ఎక్స్టర్నల్ డేటాలోకి వెళ్ళి ఫ్రమ్ టెక్స్ట్ క్లిక్ చేస్తాను ఫ్రమ్ టెక్స్ట్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఆ టెక్స్ట్ లో ఉండు అది టెక్స్ట్ అనగానే ముందు మనకు అడుగుతుంది మీరు ఎక్కడి నుంచి డేటా తీసుకోవాలనుకుంటున్నారు అని అడుగుద్ది సో మనం ఆ డెస్టినేషన్ ఫోల్డర్ ఏంటి ఏపీఎస్ఎస్డిసి ఏపీఎన్ఆర్టీ అని ఉంది కదా సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో సెట్ చేయనమ్మ దానిలో ఎక్కడ ఉంది అలా చూస్తే మనకి చూడండి ఏపీఎస్ఎస్డిసి ఏపీఎన్ఆర్టీ ఉంది కదా దీన్ని నేను డబుల్ క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఏమైందో చూడండి నాకు ఒక విండో ఓపెన్ అయింది కనిపిస్తుంది కదా విండో ఆ విండోలో ఏమొస్తుందంటే ఆ విండోలో ఫస్ట్ మనకి టూ ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ వన్ చూస్ ద ఫైల్ టైప్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ డేటా అంటే మనకి మీ డేటా ఎలాంటిదో ఆ రెండు ఆప్షన్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటారు సో ఎప్పుడు కూడా మనం డీలిమిటెడ్ డేటానే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు కూడా డీలిమిటెడ్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత కింద చూడండి కమింగ్ టు దెన్ వీ హ్యావ్ టు ప్రెస్ నెక్స్ట్ బటన్ ఓకేనా అక్కడ కింద నెక్స్ట్ బటన్ ఉంది కదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి సింపుల్ గా మనం మళ్ళీ నెక్స్ట్ అనేస్తాం ఓకే నెక్స్ట్ ఫైనల్లీ ఫినిష్ సో దట్స్ ఇట్ ఎక్కడ కావాలని అడుగుద్ది ఓకే అనండి ఓకే అనగానే ఆటోమేటిక్ గా చూసారా మీ డేటా అక్కడ నేను ఏదైతే డేటా తీసుకున్నానో ప్రవీణ్ రవి చూడండి మీకు చూపిస్తాను ఆ డేటా కూడా చూడండి ప్రవీణ్ రవి అన్ని ఉన్నాయి కదా ఆ డేటా చూడండి పక్కన కూడా సేమ్ నేమ్స్ వచ్చాయా ప్రవీణ్ రవి శంకర్ శర్మ బాబు భార్గవ్ భరణి శ్రీను సో ఆల్ ది మనం ఎలా అంటే
అన్ని నేమ్స్ కూడా ఇందులో డంప్ చేసాం. ఎలా? మనం గెట్ ఎక్స్టర్నల్ డేటా ట్యాబ్ లోకి వెళ్ళాము. అందులో మనం గెట్ ఎక్స్టర్నల్ అంటే ఫ్రమ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్రమ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఎక్కడైతే మనం ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉందో ఆ ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ ఫైల్ తీసుకొని ఇక్కడిని మనం డంప్ చేసాం. ఇప్పుడు ఓకే, సో మీకు అర్థమైంది కదా ఎక్స్టర్నల్ డేటాని ఎలా మనం ఎక్సెల్ లో తీసుకోవడం. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్టర్నల్ గెట్ ఎక్స్టర్నల్ డేటా ఆప్షన్. సో ఈ ఆప్షన్ నేర్చుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకునేది కనెక్షన్స్. ఈ గెట్ ట్రాన్స్ఫార్మ్ అవసరం లేదండి. ఈ గెట్ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే మనం ఇప్పుడు మెయిన్ గా డేటాబేస్ అన్ని దానిలోకి వెళ్ళిపోతాం మన టాపిక్. సో అంత మనం ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఎంఎస్ ఆఫీస్ లో ఇది అంత ఇంపార్టెంట్ మనకు కాదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే కనెక్షన్స్ లో నేర్చుకోబోతాం. కనెక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, రీఫ్రెష్ ఆల్ కనెక్షన్, కనెక్షన్ ప్రాపర్టీస్ ఉంది కదా, అంటే ఏంటో మీకు క్లారిటీగా చెప్తాను వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక టెక్స్ట్ ఫైల్ ని ఇందులో టెక్స్ట్ ఫైల్ లో ఉండే డేటా మొత్తాన్ని ఎక్సెల్ లో తీసుకున్నాను. కానీ మన ఇప్పుడు మెయిన్ మన ఫోల్డర్ ఏంటి, మనం మెయిన్ ఫోల్డర్ ఏంటి, టెక్స్ట్ ఫైలే కదా మెయిన్ మెయిన్. ఓకేనా, సో అందులో ఏమైనా నేను చేంజెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇందులో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అలా రిఫ్లెక్ట్ అవ్వకపోతే మనం చేసినంత వేస్ట్ కదా. ఇక్కడ నేను ఏం చేశానంటే అందులో ఉన్న డేటాని ఇందులోకి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చూసుకున్నాను. మరి అందులో ఉండే నేను ఏదైనా చేంజెస్ చేశాను అనుకో, అప్పుడు ఆ చేంజెస్ కూడా ఇందులోకి రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వకపోతే మరి మనం తీసుకునేది వేస్ట్ కదా. సో అందుకోసం ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఏపీఎస్ఎస్డిసి ఏపీఎన్ఆర్టీ అని ఉంది కదా, దీనిలో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేమ్ ప్రవీణ్ అని ఉంది కదా, ఈ నేమ్ ని నేను ఇలా తీసుకొని డిలీట్ కొట్టేశాను. డిలీట్ కొట్టేసి ఇప్పుడు ఏం చేస్తాను, డిలీట్ తీసిన తర్వాత కంట్రోల్ ఎస్. మనం డిలీట్ కొట్టితే ఆటోమేటిక్ గా సేవ్ అవ్వదు కదండి. డిలీట్ కొట్టిన వెంటనే కంట్రోల్ ఎస్ బటన్ ప్రెస్ చేయండి, అప్పుడు సేవ్ అయ్యింది. సో ఈ ఫైల్ నేమ్ నేను ఒక పర్టికులర్ ఫైల్ నేమ్ తో నేను సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏమో అక్కడ ప్రవీణ్ లేదు కదా, మరి ఇక్కడ ప్రవీణ్ ఉంది. సో అలా ఉండకూడదు కదా, ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా మనకి ప్రవీణ్ అనేది పోవాలి కదా. అలా చేయాలంటే ఏం చేయాలంటే మనకి టూ వేస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈస్ ఇక్కడ రీఫ్రెష్ ఆల్ ఉంది చూసారా, ఇక్కడ మనం రీఫ్రెష్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, మాన్యువల్ గా అంటే మనకు మనమే మాన్యువల్ గా చేయాలి. ఎలా అనేది చూపిస్తాను చూడండి. రీఫ్రెష్ అనగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆల్రెడీ ఆ ఫైల్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యిందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అందులో ఉండే నేమ్స్ రిఫ్లెక్ట్ అయ్యి చూసారా, ప్రవీణ్ అనే నేమ్ పోయింది, రవి, శంకర్, శర్మ, బాబు మళ్ళీ అవి వచ్చాయి. సో దట్ మనం మాన్యువల్ గా చెయ్యాలి అనుకుంటే ఎప్పటికప్పుడు మనం ప్రతిసారి చేంజెస్ ఏమైనా చేసిన ప్రతిసారి మనం రీఫ్రెష్ కొడుతూ ఉండాలి ఇక్కడికి వచ్చి. అలా రీఫ్రెష్ కొడుతూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ ఏదైతే చేంజెస్ చేశామో ఆ చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ అలా కాదు, నాకు ఆటోమేటిక్ గా కావాలి, నేను రీఫ్రెష్ చేయకుండా నాకు కావాలనుకుంటే అది కూడా ఒక ఆప్షన్ ఉందమ్మా. అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అది ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఈ ముందు మనం ఏం చేద్దాం, ఇందులో చేంజ్ ఏదైనా చేద్దాం. ఇప్పుడు యాజ్ యూజువల్ గా మళ్ళీ నాకు ప్రవీణ్ కావాలి, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశాను. కంట్రోల్ జెడ్ మీన్స్ ఏమైంది, కంట్రోల్ జెడ్ అంటే అండూ. ఓకేనా, కంట్రోల్ జెడ్ అంటే అండూ చేశాను. ఇప్పుడు కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి సేవ్ చేశాను మళ్ళీ ఫైల్ ని. ఏ చేంజెస్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవ్ అనే బటన్ ప్రెస్ చేయాలమ్మా. మనం సేవ్ ప్రెస్ చేయకపోతే ఏమవుతుంది, మనం చేంజ్ మనం ఏదైతే చేంజ్ చేసామో అది దానిలో ఇన్సర్ట్ అవ్వదు. ఓకేనా, సో మళ్ళీ నేను కంట్రోల్ ఎస్ బటన్ ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తాను, దాని దీనిలోకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ప్రాపర్టీస్ అని ఉంటే సెలెక్ట్ చేశాను. అక్కడ చూడండి కనెక్షన్స్ లో ప్రాపర్టీస్ అని ఉంది కదా, మీకు కనిపిస్తుంది, ఆ ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ ఫర్ ఫైల్ నేమ్ ఆన్ రీఫ్రెష్ అని ఉంది. అంటే ఏంటి, మనం ఏదైనా ఫైల్ నేమ్ ని రీఫ్రెష్ చేయాలనుకుంటే ఆ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటే అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అన్నారు. అలా కాదు, ఇంకో ఆప్షన్ ఉంది ఏంటి, రీఫ్రెష్ ఎవ్రీ 60 మినిట్స్ గా కాదు, మనకి 60 మినిట్స్ అంటే 1 అవర్ కదా. సో నాకు ఎవ్రీ 1 మినిట్ కావాలి అని పెడతాను. రీఫ్రెష్ ఎవ్రీ 1 మినిట్ అంటే ఆటోమేటిక్ గా రీఫ్రెష్ అవుతుంది. సో ఓకే అని పెట్టాను. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 1 మినిట్ అక్కడ చేంజ్ వస్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7 నేమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ నేమ్ ప్రవీణ్ లేదు. సో ఆటోమేటిక్ గా 8 నేమ్స్ అవుతాయి, ఫస్ట్ నేమ్ ప్రవీణ్ వస్తుంది. నేను ఎటువంటి కీ ప్రెస్ చేయను, కానీ 1 మినిట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, చూసుకోండి మీరే. ఓకే, సో మనం దీనికోసం టైం వేస్ట్ చేయొద్దు, అది రీఫ్రెష్ అవుతుంది. సో ఈలోగా మనం ఇంకో టాపిక్ చెప్పుకుందాం. ఓకే, సో కనెక్షన్స్ అంటే అలా అమ్మా. ఓకేనా, ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మనం ఆ ప్రాపర్టీస్ బటన్ అంటే ప్రాపర్టీస్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఏదైతే ఫైల్ ఇన్సర్ట్ చేసామో ఆ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. అంటే అది మీకు ఆటోమేటిక్ గా రీఫ్రెష్ అవ్వాలా, లేదు మీకు పర్టికులర్ గా ఒక మీరే మాన్యువల్ గా రీఫ్రెష్ చేయాలి అనుకుంటున్నారా అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీకు అది రీఫ్రెషింగ్ అనేది అవుతుంటుంది. ఓకేనా, అంటే చేంజెస్ ఏం చేశారో ఆ చేంజెస్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది.
ओके आई होप नीक अर्थम कनेक्शंस टॉपिक चूसारा प्रवीण अगर चूसरा रिफ्रेश ऑटोमेटिक प्रवीण चूसर कदा सो प्रवीण रवि शंकर शर्मा बाबू भार्गव भरणि श्रीनु सो इला नेम्स अभी ऑटोमेटिक डिस्प्ले सो ये चेंजेस मन प्रॉपर्टी चूडी मल्ली प्रॉपर्टी बटन क्लिक अंदर रीफ्रेश एव्री वन मिनट ओके सो इधर यूज मन एना एग्जापल डेटा मन वेरे वेरे फैल डेटा मन दीन की इनसर्ट चेयरकने चला चला यूज ओके ना थैंक यू नेक्स्ट कमिंग टू ए टू जेड शॉर्ट अंड जेड टू ए इवीं अंत ऑलरेडी मैडम नेर्पिंचुंटार शॉर्ट चेयडमंटे दट मीन्स मन आल्फाबेटिक आर्डर एग्जांपल इक्कड़ प्रवीण रविशंकर इप्पुडु ए टू जेड शॉर्ट कावालंटे ए टू जेड प्रेस चेयंडि एमैंदि भार्गव चूडु आल्फाबेटिक आर्डर अक्कड़ ए टू जेड मीन्स आल्फाबेटिक आर्डर लो अवुतदि ओकेना नेक्स्ट जेड टू ए मीन्स जेड टू ए आल्फाबेटिक आर्डर अंटे रिवर्स आर्डर लो अवुतदि इदि आल्फाबेटिक आर्डर इदि रिवर्स आर्डर अला एला कावालंटे अला मनं शॉर्ट चेसुकोवच्चु ओके दिस इज अबौट शॉर्ट अंड कमिंग टू फिल्टर फिल्टर కూడా మీకు చెప్పుకుంటారు మేడం ఫిల్టర్ మీన్స్ మనకి ఏదైతే కావాలో అక్కడ ఎలా సింపుల్ ఫిల్టర్ మీనింగ్ ఏంటి మనకి ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఉంది ఆ గ్రూప్ ఆఫ్ డేటా అనేది మనకి ఒక ఇంపార్టెంట్ డేటా ఓకేనా ఒక ఏంటంటే ఒక సమ్మరీ డేటా కావాలనుకుంటే మనం ఫిల్టర్ అనేది అప్లై చేయొచ్చు ఫిల్టర్ అప్లై చేయడం వల్ల మనకి ఏదైతే డేటా కావాలనుకుంటున్నామో ఆ డేటా మాత్రమే చూడొచ్చు మిగతా డేటా అంతా కూడా మనం హైడ్ చేయొచ్చు ఓకేనా అది మీకు అర్థమై ఉంటది ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే చూపిస్తాను చూడండి ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేశాను ఒక నేమ్ ఇక్కడ నేమ్స్ అని పెట్టాను నేమ్ అని పెట్టా ఇప్పుడు నేను ఏం చేస్తాను దీనికి ఫిల్టర్ అప్లై చేస్తా ఫిల్టర్ అన్నాను ఫిల్టర్ అప్లై ఏం చేశారా ఈ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఏం కావాలి ఇక్కడ సెలెక్ట్ అవాలంటే అన్ని సెలెక్ట్ అవుతాయండి లేదు నాకు ఉన్నే కావాలి పర్టిక్యులర్ గా అంటే ఈ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ బాబు మాత్రమే కావాలంటే బాబు సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేయండి చూసారా ఓన్లీ బాబు అనేది మాత్రమే మనకి విజిబుల్ లో ఉంది మిగతావన్నీ కూడా హైడ్ లో ఉన్నాయి సో మళ్ళీ మనకు వద్దు అనుకుంటే సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసేసినా పోతది ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అన్ని పోతాయి ఓకేనా లేదు అనుకుంటే ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే అప్పుడు అన్ని వస్తాయి సో అలా ఏ వేలో కావాలంటే ఆ వేలో మనం చేయొచ్చు ఓకే దిస్ ఇస్ అబౌట్ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ ఇదండి నెక్స్ట్ కమింగ్ టు టెక్స్ట్ టు కాలమ్స్ ఫ్లాష్ ఫిల్ రిమూవ్ డూప్లికేట్స్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు నేను ఇంపార్టెంట్ అన్నాను అంటే ఇప్పుడు నేను చెప్తాను వన్ బై వన్ మీకు అర్థం అవుతుంది ఓకేనా ఇది కొన్నిసార్లు మనకి ఎక్కువగా అంటే ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను మా ఆఫీసులో ఉండేటప్పుడు నేను కొంతమంది కోఆర్డినేటర్స్ దగ్గర అంటే మా స్టాఫ్ దగ్గర నేను కొంత డేటా తీసుకుంటాను అంటే ఎగ్జాంపుల్ ఏం డేటా అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిచ్యువేషన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆ కీ యొక్క యూజ్ ఏంటో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మా కొంతమంది స్టాఫ్ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటాను మా స్టాఫ్ అనే వాళ్ళు కాలేజెస్ లో ఉంటారు సో వాళ్ళ దగ్గర నేను డేటా తీసుకుంటాను ఈ డేటా స్టూడెంట్స్ డేటా ఎందుకు తీసుకుంటానంటే నేను ఎంఎన్సి డ్రైవ్స్ అంటే ఎంఎన్సి అంటే విప్రో టెక్ మహేంద్ర అవి డ్రైవ్స్ ఉంటాయి కదా ఆ డ్రైవ్స్ కోసం స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ నేను తీసుకుంటాను కాకపోతే ఇప్పుడు ఒక కంపెనీకి ఒక రూల్ ఉంటుందండి ఒక కంపెనీ ఏం అడుగుతుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది ఇంకో కంపెనీ ఏం అడుగుతుంది కంప్లీట్ నేమ్ అడుగుతుంది ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అంటూ ఉంటాయి ఒక కంపెనీకి ఒక్కొక్క ఫార్మాట్లో ఇవ్వాలి సో ఇప్పుడు అన్ని ఫార్మాట్స్ మనం పిల్లల దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం సో ఏదో ఒక డేటా తీసుకొని దాన్ని మనం మారుస్తూ ఉండాలి ఆ డేటాను కదా సో అందు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ తీసుకుంటానండి ఇప్పుడు టెక్స్ట్ ఉంది ఇక్కడ దీనిలో మీకు అనిపిస్తుంది కదా ఇదేంటి సర్ నేమ్ పెడతాను ఇక్కడ ఎలా ఢిల్లీ నెక్స్ట్ సర్ నేమ్ పెడతానండి వర్మ కొన్ని సర్నేమ్స్ నెక్స్ట్ ఇదిలా ఏరా ఇంకా సో ఇలా కొన్ని సర్నేమ్స్ పెట్టేశాను ఓకే సో ఈ సర్నేమ్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకున్నాను అనేది క్లియర్ గా చెప్తానండి ఇప్పుడు కొంతమంది అడుగుతారు ఏమడుగుతారు విప్రో ఉందనుకోండి వాళ్ళు ఏమడుగుతారంటే ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ అంటారు
whereas Tech Mahindra వచ్చింది అనుకోండి వాళ్ళు ప్లీజ్ అంటారు కంప్లీట్ నేమ్ అంటారు సో అలా ఎక్సెల్ షీట్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఇది ఎలా మార్చుకోవాలంటే చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డేటా తీసుకున్నామండి ఈ డేటాని వాళ్ళు ఏంటంటే మనకి డిఫరెంట్ కాలమ్స్ లో మార్చాలి అనుకుంటున్నారు డిఫరెంట్ కాలమ్స్ లో మార్చాలి అనుకున్నప్పుడు దీన్ని నేను ఎలా మారుస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సేవ్ చేశాను సేవ్ చేసిన తర్వాత టెక్స్ట్ టు కాలమ్స్ అనేది క్లిక్ చేస్తాను టెక్స్ట్ టు కాలమ్స్ క్లిక్ చేసి ఇప్పుడు నాకు ఇక్కడ జస్ట్ ఎ మినిట్ నేను ఇక్కడ ఈ నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేస్తానండి జస్ట్ ఎ మినిట్ అండి సో ఇలా నేమ్స్ నేను కొన్ని నేమ్స్ అనేది ఎంటర్ చేశాను సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీని ఏంటి ఒక స్టూడెంట్స్ కి మనం ఒక కాలేజ్ పర్టిక్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకి డేటా ఏమ ఇచ్చామంటే వీలు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అంటాం లేదంటే ఒక నేమ్స్ ఎంటర్ చేయండి అంటాం వాళ్ళు ఎంటర్ చేసేసారు కానీ వాళ్ళకి మనకి కంపెనీ వాళ్ళు ఏమంటారు నాకు ఇలా కాదు నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి అంటారు అప్పుడు నేను ఏం చేయాలి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి అనుకుంటే ఈ నేమ్స్ అన్నిటిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇవన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టు కాలమ్స్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ని ప్రెస్ చేయండి టెక్స్ట్ టు కాలమ్స్ బటన్ ప్రెస్ చేయగానే మనకి కింద చూడండి నేను ఏదైతే నేమ్ సెలెక్ట్ చేసుకున్నానో ఆ నేమ్స్ అన్ని కూడా కనిపిస్తాయి సో డి లిమిటెడ్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఆప్షన్ స్టెప్ టూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి టెక్స్ట్ టు కాలమ్స్ లో మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేమ్ కి మధ్యన మనం ఏమి ఇచ్చాము స్పేస్ అనేది ఇచ్చాము సో ఇక్కడ ఇక్కడ మనకు అడుగుతుంది మీరు ఏది ఇచ్చారు అంటే నేమ్ కి మధ్యలో ఏమి ఇచ్చారు లిమిట్ ఓకేనా ఒక నేమ్ ఒక వాడికి ఏది ఇచ్చారు మధ్యలో అని అడుగుద్ది ట్యాబ్ ఇచ్చారా సెమీ కాలం ఇచ్చారా స్పేస్ ఇచ్చారని నేను స్పేస్ ఇచ్చాను కదా స్పేస్ అనగానే చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా ఫస్ట్ ఇక్కడ టూ డివైడ్ అయిపోయి కరెంట్ చూడండి ఇక్కడ నేను మళ్ళీ తీసేస్తాను ఆటోమేటిక్ గా మళ్ళీ కంప్లీట్ ఒకే దగ్గర వచ్చేసాయి చూసారా ఇప్పుడు నేను స్పేస్ సెలెక్ట్ చేయగానే ఏమవుతాయి డివైడ్ అయ్యాయి చూసారా డివైడ్ అయ్యింది అంటే ఫస్ట్ కాలం సెకండ్ కాలం డివైడ్ అయింది సో నెక్స్ట్ అని ప్రెస్ చేస్తాను ఫినిష్ అంటాను చూడండి ఆటోమేటిక్ ఏమైంది అక్కడ నేమ్ అనేది డివైడ్ అయిపోయింది చూసారా సో అలా మనం ప్రవీణ్ అనేది ఇటు వచ్చింది ఊర్లో అలా వచ్చేసింది డిఫరెంట్ గా వచ్చేసింది చూసారా డివైడ్ అయిపోయింది సో అలా మనం డివైడ్ చేయొచ్చు ఓకేనా మీరు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం పక్కన కావాలంటే పక్కన సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు డివైడ్ అవుతుంది ఓకేనా అది మీకు చూపిస్తాను సో ఇలా మనం చేసుకున్నాం టెక్స్ట్ టు కాలమ్స్ మీరు టెక్స్ట్ టు కాలమ్స్ అంటే ఇలా చేయొచ్చు ఓకేనా ఈ ఎవరికైనా టెక్స్ట్ టు కాలమ్స్ ఎవరికైనా డౌట్ ఉందా ఎవరికైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడొచ్చు ఓకే సో ఈ టెక్స్ట్ టు కాలమ్స్ మీకు ఇంకొంచెం క్లియర్ గా చెప్తా ఈలోగా ఎవరికైనా అర్థం కాలేదు సార్ నాకు అర్థం కాలేదంటే మీరు ఎవరైనా మాట్లాడితే నేను ఒకసారి మీ డౌట్ క్లియర్ చేస్తా ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా మీకు ఎవరికైనా దీనిలో డౌట్ ఉంది టెక్స్ట్ టు కాలమ్స్ ఓకే సాయి సాయి ఐ ఆమ్ అన్మ్యూటింగ్ యూ సో అన్మ్యూట్ చేశానమ్మా నువ్వు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమ్మా సార్ ఇప్పుడు టెక్స్ట్ కాలమ్ అన్నారు కదా సార్ ఇప్పుడు నాకు టూ నేమ్స్ విడివిడి కాలమ్స్ లో రావాలంటే ఏం చేయాలి సార్ ఇప్పుడు నెల్లి నెల్లి ఒక దగ్గర ప్రవీణ్ ఒక దగ్గర రావాలా సార్ ఓకేనమ్మా చేస్తాను అది కాకుండా ఇంకేం డౌట్ లేదా దీనిలో లేదు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ నేను తీసుకున్నాను ఇది నేను తీసుకున్నాను కదా ఫస్ట్ నేను ఏం చేస్తాను ఇది క్లియర్ చేస్తాను చూడండి ఒక న్యూ షీట్ తీసుకున్నాను మీకు కావాల్సిందే అదే కదా మీ డౌట్ క్లియర్ చేస్తాను టెక్స్ట్ టు కాలమ్స్ అనే బటన్ ప్రెస్ చేయండి టెక్స్ట్ టు కాలమ్స్ బటన్ ప్రెస్ చేశాను జస్ట్ న్యూ షీట్ తీసుకున్నాను సో ఇక్కడ నేను పేస్ట్ చేశాను టోటల్ నేమ్స్ సో ఈ నేమ్స్ అన్నింటినీ కూడా టెక్స్ట్ టు కాలమ్ కావాలి నాకు సో టెక్స్ట్ టు కాలమ్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఒక ట్యాబ్ మనకి విండో ఓపెన్ అవుతుందమ్మా
ఒక విండో దాన్ని మీరు సేమ్ యాజ్ యూజువల్ గా నెక్స్ట్ క్లిక్ చేయండి సో స్పేస్ యాక్చువల్ అయితే ఆటోమేటిక్ అయిపోవాలమ్మా జస్ట్ మినిట్ ఓకే ఫినిష్ సో సంథింగ్ ఓకే డన్ చూసారా నెల్లి ప్రవీణ్ బూరిల రవి వర్మ శంకర్ సో ఇలా డివైడ్ అయింది సో అలా మనం డివైడ్ చేయొచ్చమ్మా ఓకేనా ఎందుకు ఇందాక మీకు ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది అని డౌట్ వచ్చింది కదా ఎందుకంటే ఇందాక నేను ఇక్కడ మీకు ఇక్కడ రీఫ్రెష్ ఆల్ పెట్టాను కదా సో ఎవ్రీ వన్ మినిట్ కి ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది అమ్మా ఇక్కడ ఇక్కడ నెల్లి అనే వచ్చింది కాకపోతే వన్ మినిట్ కి ఒకసారి ఆటోమేటిక్ రీఫ్రెష్ అని పెట్టాం కదా అక్కడ సో ఆ రీఫ్రెష్ పెట్టడం వల్ల ఏమవుతుంది ఇక్కడ నెల్లి ఉన్నా ఆటోమేటిక్ గా ఈ టెక్స్ట్ కాలమ్ లో ఏముంది ఇక్కడ నెల్లి ప్రవీణ్ ఉంది కదా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఓకేనా అలా కాక ఇక్కడ చూడండి ఇక్కడ మనం రీఫ్రెష్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ నెల్లి బూర్ల ఇవన్నీ కూడా డివైడ్ అయ్యాయి సర్ నేమ్స్ ఒక దగ్గర లాస్ట్ ఫస్ట్ నేమ్ ఒక దగ్గర లాస్ట్ నేమ్ ఒక దగ్గర డివైడ్ అయ్యింది చూసారా మళ్ళీ అప్డేట్ అయిపోయింది ఎందుకంటే ఆటోమేటిక్ గా రీఫ్రెష్ అవుతుంది కదా సో కావాలంటే చూడండి మీకు రీఫ్రెష్ తీసేస్తాను ఇది తీసేసి మీకు చూపిస్తాను ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు చూడండి ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి ఇందాక మనం రీఫ్రెష్ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్ ఉంచాం కాబట్టి అలా ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది డోంట్ వరీ మీకు ఇలా పెట్టి చూపిస్తాను చూడండి నెక్స్ట్ పెడతాను డీలిమిట్ స్పేస్ నెక్స్ట్ ఫినిష్ ఇప్పుడు చూడండి కరెక్ట్ గా వచ్చిందా ఓకే నెల్లి ప్రవీణ్ సో సర్ నేమ్స్ అన్ని ఒక దగ్గర ఫస్ట్ నేమ్ నెక్స్ట్ నేమ్స్ అన్ని ఒక దగ్గర వచ్చాయి సో ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందా ఐ హోప్ సాయి మీకు క్లియర్ అయింది అనుకుంటా మీకు అన్మ్యూట్ చేశానండి మీరు మాట్లాడొచ్చు మీరు అన్మ్యూట్ చేసుకోండి yes sir clear aying sir thank you sir మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా ఇంకేం డౌట్ సర్ ఇంకొక డౌట్ ఉంది సర్ సర్ ఇప్పుడు ఒక షీట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకొక షీట్ లో అప్లోడ్ అవ్వాలంటే ఏం చేయాలి సర్ హలో సారీ డ్యూటీ నెట్వర్క్ ఇష్యూ డిస్కనెక్ట్ అయింది సో మీకు క్లియర్ అయింది అనుకుంటామా ఐ థింక్ మీకు ఎక్కడ డిస్కనెక్ట్ అయిందో నాకు అర్థం కాలేదు ఎవరైనా మాకు ఎవరైనా అన్ని మాట్లాడతారా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా వెంకట సుధీర్ సుధీర్ మీకు అన్మ్యూట్ చేశానండి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు వెంకట సుధీర్ హలో సుధీర్ నా వాయిస్ వినిపిస్తుందా మీ వాయిస్ వినిపిస్తుంది సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్ హలో వెంకట సుధీర్ హలో సార్ హలో సార్ సారీ నా వాయిస్ మీకు వినిపిస్తుందమ్మా వెంకట సుధీర్ ప్లీజ్ రెస్పాండ్ మీరు మాట్లాడుతున్నారు నాకు డిస్కనెక్ట్ అయింది మీకు అన్మ్యూట్ చేసాను మాట్లాడనమ్మా వెంకట సుధీర్ ఓకే డన్ సార్ హలో సార్ నమస్తే
हेलो हेलो सर नमस्ते చెప్పండి అవుతుంది. అది ఎలా అంటే, సో మీకు ఫార్ములాస్ లో ఒకటి ఉంటుందండి, అదేంటంటే ఈజ్ ఈక్వల్ టు కాంకేటనేట్. సో ఈజ్ ఈక్వల్ టు కాంకేటనేట్ అని ఉంటుంది అక్కడ ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు కాంకేటనేట్ ట్యాబ్ ప్రెస్ చేయండి, టెక్స్ట్ వన్ సెలెక్ట్ చేయండి, కామా స్పేస్ స్పేస్ కామా నెక్స్ట్ టెక్స్ట్ టూ. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసి చూసారా వచ్చిందా? Yes, వచ్చింది. సో దీన్ని మనం డబుల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. సో ఐ థింక్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. ఓకేనా? ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. ఇలాగా రోజ్ లో కూడా వస్తే బాగుండేది. రోజ్ లోకి ఇలాగా ఫార్ములా ఏమైనా ఉందా? రోస్ లోకి ఫార్ములా అనేది లేదండి, ఎందుకంటే మన టెస్ట్ టు కాలమ్స్ మీరు అనేది రోస్ లో అంటే ఎలా చెప్తున్నారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ నెల్లిపల నెల్లి ప్రసాద్ బోరెల్లా రవి అని చెప్పేసి ఇలాగా కొన్ని లైన్స్ రాసేసాం. కంప్లీట్ గా రాసిందండి, కంప్లీట్ గా ఒకే సెల్ లోని రాసేసాం. సో వాటిని రోస్ లోకి కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉందా అనేసి, అంటే ఆల్డ్ ఎంటర్ కొడితే కింద లైన్ కి వస్తాం కదా, ఆ కింద లైన్ కి వచ్చిందని రోస్ లో కన్వర్ట్ చేయడానికి. ఇది డౌట్ నాకు అర్థం కాలేదండి. టెక్స్ట్ ర్యాప్ ఉంది కదా సార్, టెక్స్ట్ ర్యాప్ ఉందండి. టెక్స్ట్ ర్యాప్ చేసిన టెక్స్ట్ ని రోస్ లోకి కన్వర్ట్ చేయడానికి. ఓహో ఓకే ఓకే, టెక్స్ట్ ర్యాప్ నుండి రోస్ లో కన్వర్ట్ చేయడం. ఒకే సెల్ లోని 4-5 నేమ్స్ రాసేసాము. ఓకే, టెక్స్ట్ ర్యాప్ చేస్తే ఒకదానికి ఒకటిగా ఆ సెల్ లోనే వస్తాయి. లేదండి, టెక్స్ట్ అలా అలా లేదు సార్. ఒకసారి టైప్ చేస్తారా? ఏంటండి, ఒకసారి టైప్ చేస్తారా సెల్ లోని? అందులోనే ఓకే ఓకే. ఇప్పుడు మొత్తానికి టెక్స్ట్ ర్యాప్ చేస్తాం అనుకోండి సార్, మొత్తానికి కొంచెం తగ్గించండి, సెల్ తగ్గించండి. మీరు అనేది నెక్స్ట్ రో కదండి అన్నారు? అవును. నెక్స్ట్ రో కంటే మీరు ఇప్పుడు మీరేమంటున్నారు, ఆటోమేటిక్ గా మూడు ఉండి అవును వస్తుంది, ఆల్టర్నేట్ సెంటెన్స్ లో వస్తాయి కాదని లేదు. మీరు అనేది అది కాదు కదా, ఇలా అంటున్నారు ఇప్పుడు. ఇలా ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది కదా, ఈ మూడు వచ్చాయి కదా, నెల్లి వేరు గాను, ప్రవీణ్ వేరు గాను, కుమార్ వేరు గాను. అవునండి, ఈ మూడు రోస్ లో కన్వర్ట్ అవుతాయా? రోస్ లో లేదండి, లేదు 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 లేదు. ఓన్లీ టెక్స్ట్ కాలమ్స్ అది ఆప్షన్ ఉంది, రోస్ లో లేదండి ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఇది ఇలాగా ఇది ఇలా ఒకే సెల్ లో టైప్ చేసాం కదా. అవునండి, ఇప్పుడు ఇది టెక్స్ట్ కాలమ్ లోకి కొడితే కాలమ్స్ లాగా వస్తుందా? ఇది ఇలాగా వస్తుందండి, వస్తుంది వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ మీరు టెక్స్ట్ టు కాలమ్స్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఇక్కడ డీలిమిటెడ్ అలా సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ కి వెళ్ళండి. ఆటోమేటిక్ కింద చూసారా మీకు మూడు కాలమ్స్ వచ్చేసాయి, నెక్స్ట్ అండ్ బటన్ ప్రెస్ చేయండి, ఫినిష్ కొట్టండి. ఆటోమేటిక్ వచ్చిందా? వచ్చింది వచ్చింది. ఓ క్లియర్ అయింది, ఓకే క్లియర్ అయింది, థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేయండి. ఓకే, సో
This is text to columns and next to an important important on the other end flash fill. Flash fill and the chala chal important. In the point name work is it up on a flash fill and a chala user in the Adela and the Mikchapan Chodandy. If an example Nenu, Angels and Antenak may choose a new names enter the Sanakada, even in delete Chastan and two columns and delete Chastan. Okay, done. These two columns are deleted. Now, I have to say, Nelly Previ, Bure Ravi, some names are entered. As a flash will use it and check them. Now, for example, Manaki, Avan Ostaru. So, what is the name? Suddenly, surname name is the name. నాకు సర్నేమ్ అవసరం లేదు కంప్లీట్ నేమ్స్ ఉంటే చాలు అర్జెంట్ గా నాకు ఫిల్ చేసి ఇవ్వండి అంటారు కాకపోతే మన దగ్గర అప్పుడు మన ఎగ్జాంపుల్ మన దగ్గర 1000 డేటా ఉంది 1000 నేమ్స్ సడన్ గా వచ్చి మనకు నేమ్స్ అడుగుతారు ఇప్పుడు 1000 వాటిలో నేమ్స్ అనేవి సడన్ గా ఇవ్వాలంటే కదా కుదిరే పని కాదు కదా వాళ్ళు ఒక 5 నిమిషం లో అడుగుతారు 1000 నేమ్స్ ని 5 నిమిషం లో మనం ఓన్లీ నేమ్స్ అంటే ఫస్ట్ నేమ్ మాత్రమే అంటే ఐ మీన్ వన్ ఫస్ట్ నేమ్ మాత్రమే ఇస్తే సరిపోతుంది సర్నేమ్ అవసరం లేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఎంటర్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఓకేనా అప్పుడు సింపుల్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఫ్లాష్ ఫిల్ యొక్క యూజ్ ఉంటదండి అదేంటనే చెప్తాను చూడండి ప్రవీణ్ అనే నేమ్ ఎంటర్ చేశానా ప్రవీణ్ అనే నేమ్ ఎంటర్ చేసి సింపుల్ గా నేను ఫ్లాష్ ఫిల్ అనే బటన్ చూసారు కనిపిస్తుంది ఆ ఫ్లాష్ ఫిల్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా చూడండి అక్కడ ఫ్లాష్ ఫిల్ అనే బటన్ ప్రెస్ చేయగానే చూసారా ప్రవీణ్ అనగానే కిందన రవి శంకర్ శర్మ బాబు భార్గవ్ వారిని శ్రీను అన్ని కూడా వచ్చేసాయి చూసారా సో అలా మనం చేయొచ్చు ఈజీగా అలా అంటే సింపుల్ ఫ్లాష్ ఫిల్ బటన్ ప్రెస్ చేస్తే అంటే వాట్ ఈస్ అసలు ఫ్లాష్ ఫిల్ అంటే ఏంటో చెప్తాను చూడండి మీరు ఒక నేమ్ ఏంటి ఒక పర్టికులర్ ఒక ఫార్మాట్ తీసుకున్నారు సేమ్ ఫార్మాట్ అన్నిటికీ కూడా అప్లై అయిపోతుంది ఈ ఇక్కడ ఉంది కదా ఒక సెల్లో ఆ సెల్లో ఏ వర్డ్ అయితే తీసుకున్నారో నెక్స్ట్ సెల్లో అదే వర్డ్ తీసుకుంటుంది దట్ మీన్స్ ప్రవీణ్ అనేది సెకండ్ వర్డ్ సో ఇక్కడ కూడా సెకండ్ వర్డ్స్ ఏమున్నాయి అన్ని కూడా తీసుకుంటుంది ఎగ్జాంపుల్ మీరు సెకండ్ వర్డ్ కాదు నాకు ఎలా కావాలంటే ఇవన్నీ కూడా నేను డిలీట్ చేస్తాను డిలీట్ చేసేసి నాకు ఫస్ట్ వర్డ్ కావాలంటే ఏం చేస్తాను నేను సింపుల్ గా ఫస్ట్ వర్డ్ నేను ఇక్కడ చూడండి ఇక్కడ నుండి నెల్లి అని ఎంటర్ చేసా ఓకేనా నెల్లి అని ఎంటర్ చేసి ఈ కాల్ ముందు నేను డిలీట్ చేస్తానండి సో ఇక్కడ నెల్లి అని ఎంటర్ చేసా ఇప్పుడు నాకు ఏం కావాలి సర్నేమ్స్ కావాలి సో సర్నేమ్స్ కావాలి సింపుల్ గా ఫ్లాష్ అండ్ ఫ్లాష్ ఫిల్ ఎంటర్ చేస్తాను చూసారా సో సర్నేమ్స్ అన్ని కూడా నాకు డిస్ప్లే అయిపోయాయి ఆటోమేటిక్ గా సో అలా మనం ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ను మనం డిస్ప్లే చేయొచ్చు ఓకే ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా ఫ్లాష్ ఫిల్ యొక్క యూజ్ సో దీనిపైన ఎవరికైనా డౌట్ ఉందా ఫ్లాష్ ఫిల్ ఎవరికి డౌట్ లేదు కదా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి లేదంటే ఐ విల్ కంటిన్యూ వెంకట సుధీర్ ఓకే సుధీర్ మీకు అన్మ్యూట్ చేశాను సార్ ఫ్లాష్ ఫిల్ కూడా ఓన్లీ రోస్ కే అవుతుంది కాలమ్స్ కావదా ఆ ఫ్లాష్ ఫిల్ రోస్ కే అవుతుంది అంటే ఒకసారి ట్రై చేద్దాం మీరు ప్రాక్టికల్ గా చూపిస్తాం చూడండి ఎల్లి ప్రవీణ్ మీరు అనేది మీ కింద ప్రవీణ్ అని రావాలా ఎస్ అలా రాదండి ఎందుకంటే మనం ఇక్కడ నుండి డేటా దీనికి తీసుకుంటున్నాం అంటే ఆటోమేటిక్ గా అదేంటంటే కాలమ్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ రోస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఈ రో లో రాశాను కింద రో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే సైడ్ ఉండే దానికి రిఫ్లెక్ట్ అయిపోతుంది మీకు కావాలంటే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నెల్లి ప్రవీణ్ ఎంటర్ చేస్తాను నెల్లి ప్రవీణ్ ఇక్కడ కింద నేను ప్రవీణ్ రాస్తాను ఫ్లాష్ ఫిల్ అన్న అయిందా ఏమొచ్చింది అక్కడ ఎర్రర్ వచ్చింది సో ఇది ఎప్పుడు కూడా కాలమ్ కి చూసారా ఇక్కడ కీప్ యాక్టివ్ సెల్ ఇన్ ది కాలమ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ ఇన్ ఓకేనా సో కాలమ్స్ మాత్రం అప్లై అవుతుంది ఫ్లాష్ ఫిల్ అనేది రోస్ కి అప్లై అవుతుంది ఓకేనా ఓకే థాంక్యూ హలో చెప్పండి నెల్లి ప్రవీణ్ బూరెల్లి రవి ఇలా ఉన్నాయి కదా రెండే పేర్లు ఉన్నాయి కదా ఒక పేరు దగ్గర పొట్నూరు బాబు దగ్గర పొట్నూరు ఒకటే ఉంది బాబు లేదు అప్పుడు అది ఎంటీ వస్తుందండి అది ఎంటీ వస్తుందా ఓకే చూద్దామా ఒకసారి
ఎమ్మెల్యే కాదు ప్రవీణ్ సార్ ఓకేనా ఓకే సో ఏమొచ్చింది అక్కడ పొట్నూరు వచ్చేసింది యాక్చువల్ గా బాబు లేదు కాబట్టి అక్కడ ఖాళీ రావాలి ఖాళీ రావాలి కానీ ఇక్కడ ఏం తీసుకుంది ప్రవీణ్ అనే సెకండ్ నేమ్ ఉంది తీసుకుంది ఓకేనా అవును అవును ఇక్కడ కానీ ఇక్కడ ఏం లేదని కన్సిడర్ అదే అక్కడ ఏ నేమ్ ఉంది అదే ఎంటర్ చేసేసింది అక్కడ ఆటోమేటిక్ గా అవును సో ఖాళీ రావాలి ఖాళీ రావాలి కాకపోతే ఏంటంటే ఇది నేనేం చెప్పాను పర్టికులర్ గా సెకండ్ వార్డ్ ఏది ఉంటుందో ఇక్కడ ప్రవీణ్ అనేది సెకండ్ వార్డ్ గా తీసుకుంది సో ఇక్కడ పొట్నూరు అనే దాన్ని సింగిల్ గా ఉంది కదా అదే సెకండ్ వార్డ్ గా తీసుకుంది ఎగ్జాంపుల్ మీకు కుమార్ అని ఉంది ఇక్కడ ఇంకో నేను ఎంటర్ చేస్తాను కుమార్ కుమార్ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ కుమార్ అని ఎంటర్ చేశాను అనుకోండి కుమార్ అని ఉంది ఓకే ఈ కుమార్ నేను ఎంటర్ చేసి ఫ్లాష్ వీల్ కొట్టాను అనుకోండి కుమార్ ఎంటర్ చేశాను ఇప్పుడు ఎంటర్ చేసిన దానికి నేను ఫ్లాష్ ఫిల్ కొడతాను ఎందుకంటే నేను త్రీ నేమ్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ చూడండి ఏమొచ్చాయి లాస్ట్ నేమ్స్ తీసుకుంది సో అక్కడ ఏది ఉంటే అక్కడ లాస్ట్ నేమ్ ఏది ఉందో అదే తీసేసుకుంది ఆటోమేటిక్ గా సో ఇక్కడ కొట్టూరు అనే దానికి అదే ఫైనల్ నేమ్ అక్కడే ఉంది ఒకటే నేమ్ అక్కడ అందుకు అది తీసేసుకుంది ఓకేనండి సో ఇక్కడ ఏంటంటే మనం దీనికి మనం ఇదే విధంగా నాలుగైదు పేజీల్లో వర్క్ జరగాలి మనకి ఓకే ఫోర్ ఫైవ్ పేజెస్ లో ఎడిటింగ్ జరగాలి అప్పుడు కూడా అవుతుందా ఇలాగా ఫోర్ ఫైవ్ పేజెస్ అంటే సేమ్ ఇదే వర్క్ సేమ్ ఇదే వర్క్ బట్ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అయిపోతుందండి ఎన్నిసార్లు అవుతుంది ఎలా అది అంటే ప్రతి పేజ్ లోకి వెళ్ళి మనం చెయ్యాలా మరి ప్రతి మనం ఇక్కడ ప్రతి ఇప్పుడు ఈ షీట్ ఉందండి ఈ షీట్ లో ఈ డేటా ఎంటర్ చేసుకున్నాం దీన్ని మనం ఇలా స్ప్లిట్ చేస్తున్నాం వేరే షీట్ లో మళ్ళీ మనం వేరే డేటా ఎంటర్ చేస్తే మళ్ళీ ఇలాగే స్ప్లిట్ చేసుకోవచ్చు ఆల్రెడీ డేటా ఎంటర్ చేస్తుంది స్ప్లిట్ చేయడమే ఉంది సో అప్పుడు ఈ షీట్ లోనే చేసినప్పుడు మిగతా షీట్స్ లో కూడా అయ్యే అవకాశం ఉందా లేదండి ఏ షీట్ ఆ షీట్ రిఫ్లెక్ట్ అవుతుంది పక్క షీట్ రిఫ్లెక్ట్ అవ్వదు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం రిమూవ్ డూప్లికేట్స్ అంటాం రిమూవ్ డూప్లికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు రిమూవ్ డూప్లికేట్స్ అంటే ఎగ్జాంపుల్ నేను ఒక కొంతమంది స్టూడెంట్స్ దగ్గర డేటా తీసుకుంటాను డేటా తీసుకునేటప్పుడు కొన్నిసార్లు నేను ఏంటంటే ఓవర్ లుక్ లో కానీ లేకపోతే అన్ఫార్చునేట్ గా మనం కొన్ని టెన్షన్స్ లో మనం సేమ్ నేమ్ డూప్లికేట్ ఎంటర్ చేస్తూ ఉంటాం కావాలంటే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎయిట్ నేమ్స్ ఉన్నాయి ఈ ఎయిట్ నేమ్స్ ని మళ్ళీ నేను డూప్లికేట్ క్రియేట్ చేస్తాను ఇక్కడ సేమ్ సెకండ్ ఫస్ట్ టైం క్రియేట్ చేశాను మళ్ళీ సెకండ్ టైం క్రియేట్ చేస్తాను సో టోటల్ గా ఇక్కడ ఎన్ని నేమ్స్ ఉన్నాయి 24 నేమ్స్ ఉన్నాయి కానీ యూనిక్ గా ఉన్నవి ఏంటి 8 నేమ్స్ అంటే డూప్లికేట్స్ 2 టైమ్స్ ఉన్నాయి కదా సో ఈ డూప్లికేట్స్ అనుకోకుండా క్రియేట్ అవుతాయి ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక స్టూడెంట్స్ ఒక క్లాస్ లో 1000 స్టూడెంట్స్ ఉన్నారు ఆ 1000 స్టూడెంట్స్ లో జస్ట్ మినిట్ అండి లేదు సారీ అండి చిన్న వర్క్ యూజ్ చేశాను సో ఇప్పుడు నేను ఒకేసారి ఇన్ని నేమ్స్ నేను డూప్లికేట్ క్రియేట్ చేశాను చెప్పాను కదా ఒక కాలేజ్ లో 1000 మెంబర్స్ ఉన్నారు
1000 మెంబర్స్ ఉండేటప్పుడు అనుకోకుండా మనకి డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయి ఓకేనా ఒక 1000 20 ఇలా వస్తుంటాయి అప్పుడు దాని అర్థం ఏంటి అక్కడ 20 మెంబర్స్ పెరిగారని కాదు మనం డూప్లికేట్ క్రియేట్ చేసేసామని సో అప్పుడు మనం డూప్లికేట్స్ అనేది రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని మొత్తం సెలెక్ట్ చేసుకోండి ఆ కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అనే బటన్ ఉంటది కనిపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేయండి ऑटोमेटिक చూడండి మీరు అడుగుతది ఏది సెలెక్ట్ అవ్వాలి కాలమ్ 1 అని అడుగుద్ది కాలమ్ ఏనా అని అడుగుద్ది ఓకే అని పెట్టారు అనుకోండి ఆటోమేటిక చూడండి 16 డూప్లికేట్స్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్ 8 యూనిక్ వాల్యూస్ రిమైన్ అంటే ఏంటి అక్కడ 16 డూప్లికేట్స్ ఉన్నాయి ఆ డూప్లికేట్స్ అన్నిటిని రిమూవ్ చేసేసాను ఓన్లీ 8 యూనిక్ వాల్యూస్ నే ఉంచాను అని చెప్తది సో ఓకే డన్ సో చూసారు కదా సో ఎప్పుడైనా డూప్లికేట్స్ మనం రిమూవ్ अंदर अर्थमी मन अोम टैब कंडीशनल फॉर्मेटिंग होम टैब कंडीशनल फॉर्मेटिंग डूप्लीकेट्स आइडेंटिफाई चेसाम इकड़ा डूप्लीकेट्स रिमूव चेसाम सो अक्कड़ आइडेंटिफाई चेयोच्चु इक्कड़ रिमूव चेयोच्चु सो एक्सेल लो मन डूप्लीकेट्स टू वेस लो चेयोच्चु ओके ना आइडेंटिफाई चेयोच्चु अंड रिमूव कूडा चेसुकोवच्चु सो दिस इज अबाउट रिमूव डूप्लीकेट्स कमिंग टू डेटा वैलिडेशन अनेदी चाला इंपॉर्टेंट డేటా వాలిడేషన్ అంటే ఏంటి అది కరెక్టా కాదా చెక్ చేయడం వాలిడేట్ చేయడం అంతే కదా सारी सारी अम्मा ना नेटवर्क स्टेबल अंदुवल्ल डिस्कनेक्ट अवुतुंदि प्रतिसारी सो इप्पुडु मल्ली मनं चेप्दां मीकु शेर इस्तुन्नानु स्क्रीन सो इक्कड चूडंडि नेनु एं चेशानंटे इक्कड फस्ट फस्ट आफ् आल् शीट कोत्त शीट तीसुकुन्ना इंदुलो नेनु एं चेस्तानंटे D5 अंटे D5 अंटे सेल् अड्रस् अंडि अंटे एंटि D5 अंटे बाबू अने बाबू अनेम एंटर चेयर ओके अला का अंटे बाबू मीन्स अगर फोर क्यार्टर्स मतमे एक्वकूद ओके अंत मिनिमम क्यारेक्टर्स फाइव क्यारेक्टर्स क्या तक उड़कूद सो डी फाइव कंडीशन कटा नेक्स्ट डी डी का E10 एम चेयर नीन E10 वर की ना नंबर कावाली अंत ओनली नंबर अलगा मिनिमम 10 डिजिट्स मिनिमम 10 डिजिट्स మినిమం 10 డిజిట్స్ ఉండాలి సో ఈ రెండు కండిషన్స్ ఎలా అనేది ఎలా అప్లై చేయాలి సెల్స్ కి అనేది మీకు చెప్తాను ఎలా అంటే డేటా వాలిడేషన్ అనే బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు D5 ఉంది కదా ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను డేటా వాలిడేషన్ అనే బటన్ ప్రెస్ చేశాను ఇక్కడ మనకి ఏం కావాలి డేటా వాలిడేషన్ మినిమం 5 క్యారెక్టర్స్ కావాలి కదా చూడండి హలో ఏంటి కావాలి టెక్స్ట్ కావాలి టెక్స్ట్ లెంగ్త్ ఎంత ఉండాలి మినిమం ఎంత ఉండాలి నాట్ లెస్ దెన్ ఓకేనా చూడండి ఇక్కడ నాట్ ఈక్వల్ టు నాట్ బిట్వీన్
ఓకే గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ఈ రోజు కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ వల్ల